इंकोलूर्चो निर्णय कुदर सार प्रजास्वाम्यमो प्रजल प्रभुत्मन प्रजल ओटे मुख्यमंत्री अव प्रजल ओटे ने मंत्री अब्बी प्रजास्वाम्य पद्धति मन प्रभुत् नड़पाली निजाम तरा नियंत्रित परपाल चयकूदे केसीआर कोपम प्रजास्वाम्य नागनेरतावा नियंत्रित नागनेरतावा ना नायकत्वा सवास्वा कुटा सवास्वा उंटे ना कुटम का पड़ लेकते उड़ाने वील लेदी ఈటల రాజేందర్ గారిని అవమానం చేశారు. ఈటల రాజేందర్ను జైల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేశారు. ఈటల రాజేందర్ భార్యను జైల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేశారు. ఈటల కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఈటల రాజేందర్ను అనేక రకాలుగా వేధించడం కోసం ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరకుంటే ఈటల రాజేందర్ ఎన్నికల్లో కూడా పోటీ చేయించే వాళ్ళు కాదు. జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈటల రాజేందర్ వెనుక ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ రోజు అభ్యర్థిగా ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ ఒక్కడు కాదు. ఈ రోజు దేశ ప్రధానమంత్రి ఈటల రాజేందర్ వెనుక ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి అనేక కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈటల రాజేందర్ కోసం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళే వీళ్ళందరూ కూడా మేమందరం దాని కోసమే వచ్చాం. మేము ఎన్నడూ రాలా ఈ రకంగా ప్రచారం ఊరూరుకు రాలా. ఈరోజు ఈటల రాజేందర్కి అన్యాయం జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్ను అనేక రకాలుగా వేధింపులు చేస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ను అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ ఈరోజు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈటల రాజేందర్కి అండగా ఉండాలని నేనే కాదు మేమే కాదు విద్యార్థులు కవులు కళాకారులు డప్పు కళాకారులు ఎవరంటావు అందరూ కూడా కుల సంఘాలు ఈ సంఘం ఆ సంఘం కాదు అన్ని కులాల పెద్దలందరూ కూడా ఈటల రాజేందర్ కోసం తిరుగుతున్నారు. ఈరోజు ఊరూరా తిరుగుతున్నారు ఇంటింట తిరుగుతున్నారు. ఎందుకో ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలి. ఈ నిజాం పాలనకు చరమగీతం పాడాలి. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. నేను కూడా కొత్తవాడిని. నేను కూడా నిజాం పాలనలో లేకున్నా. కానీ నిజాం పరిపాలనలో ఏ రకంగా రజాకారులను తరిమి కొట్టినటువంటి చరిత్ర మన తెలంగాణ చరిత్ర. నిజాం పరిపాలన కూడా మా తెలంగాణ అక్కలు మా చెల్లెలు మా అమ్మలు మాతృమూర్తులు కొంగు బిగించి కారం పొడి చేతుల బట్టి రోకళ్ళు పట్టుకొని రజాకర్లను తరిమి తరిమి కొట్టిన చరిత్ర నా తెలంగాణ ఆడబిడ్డలు. అటువంటి సంస్కృతి మనది అటువంటి రక్తము మనది అటువంటి గొప్ప వారసత్వం మనది. ఈరోజు ఏ రజాకర్లకు వ్యతిరేకంగానైతే పోరాటం చేశామో ఆ రజాకర్ల వారసత్వంగా వచ్చినటువంటి నాయకులను పక్కన పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు పరిపాలన చేస్తా ఉన్నాయి. మీరు మేము కాదు మీ ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు మన ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళ ద్వారా పరిపాలన సాగడం లేదు. ఎవరు చేస్తా ఉన్నారో ఒకటి కల్వకుంట కుటుంబము రెండోది ఓవైసీ కుటుంబము. ఈ రెండు కుటుంబాలు తెలంగాణను శాసిస్తా ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలు తెలంగాణ ప్రజలను బానిసలనుకుంటున్నారు. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఈరోజు మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ కుటుంబ పాలన పోవాలి. ఈ నియంతృత్వ పాలన పోవాలి. ఈ అవినీతి పాలన పోవాలి. ఈ యొక్క తండ్రి కొడుకుల పాలన పోవాలి. ఇది మామ అల్లుళ్ళ పాలన పోవాలి. ఇది తల్లి కూతురు పాలన పోవాలి. ఇది బావ బావమరుదుల పాలన పోవాలి. బావ ఎవరో బావమరుదు ఎవరో తెలుసు. బావ బావమరుదుల పాలన పోవాలి. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ఒక చర్చ జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు గ్రామ గ్రామాన్ని ఎక్కడికి వెళ్ళినా ఇదే రకమైన జాతర ఇదే రకమైన జాతర. బడుగు బలైన వర్గాల జాతర ఆడబిడ్డల జాతర
రైతుల జాతర, రైతు కూలీల జాతర, యువకుల జాతర. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించి నినాదాలు ఇస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఈ రోజు హుజూరాబాద్ లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈటల వెనుక మేమున్నాము, ఈటల వెనుక మేమున్నాము. ఈ రోజు ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, 30వ తేదీ ఇక్కడ పోలింగ్ ఉంది, రేపు మరోరోజు ఇంకా 2 రోజులు మాత్రమే ప్రచారం, 27 తర్వాత ప్రచారం ఉండదు, 30 తారీఖు డైరెక్ట్ ఓటింగ్ ఉంటుంది, ఇంకా 2 రోజులు ఉంది. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నాను, మీరు ఎమ్మెల్యే ఎన్నుకోబోతున్నారు 30వ తేదీ, మీ ఎమ్మెల్యే ఎట్లా ఉండాలి, మీ ఎమ్మెల్యే ఏం చేయాలి? నేను ఎమ్మెల్యే ఉన్నాను, 15 సంవత్సరాలు ఉన్నాను. శాసనసభ జరిగితే నేను మాట్లాడని రోజు లేదు శాసనసభ. శాసనసభ జరిగితే అది రాజశేఖర్ రెడ్డి కానీ, అది రోషయ్య కానీ, అది కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అది కేసీఆర్ కానీ, సవాలు చెయ్యని రోజు లేదు. ప్రజల గుండె చప్పుడు వినిపించని రోజు లేదు. నేను శాసనసభలో ఎమ్మెల్యే ఉన్నా, నాకున్నంత ప్రజ్ఞానం మేరకు, నాకున్నంత శక్తి మేరకు ప్రజల పక్షాన నిలబడి శాసనసభలో పోరాటం చేశాను. నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను, మీ ఎమ్మెల్యే ఎట్లా ఉండాలి, మీ ఎమ్మెల్యే ఏం చేయాలి? అసెంబ్లీలోకి వెళ్ళి మీ కష్ట నష్టాలు మాట్లాడాలా, మీ బాధలు మాట్లాడాలా, మీ ఇబ్బందులు మాట్లాడాలా వద్దా? లేక కేసీఆర్ కుటుంబానికి జై జై కొడుతూ, కేసీఆర్ కుటుంబానికి అడుగులు మడుగులెత్తుతూ, కేసీఆర్ కుటుంబానికి పల్లకి మోస్తూ జై కేసీఆర్ జై కేటీఆర్ అనే వ్యక్తి కావాలా? మా హుజూరాబాద్ ఆడబిడ్డలకు పొదుపు సంఘాలకు లోన్లు రావడం లేదు, మా రైతులు కష్టాలు పడుతున్నారు, మాకు రోడ్లు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, మాకు నీళ్లు రావు, మా వీధి లైట్లు లేవు, మాకు ఇబ్బందిగా ఉంది, మా పెన్షన్లు లేవు అనే విషయాలు మాట్లాడాలా చెప్పండి? ఏది మాట్లాడాలి? మీ యొక్క హుజూరాబాద్ ప్రజల గుండె చప్పుడు శాసనసభలో వినిపించాలా, లేక కేసీఆర్ కుటుంబానికి డబ్బా కొడుతూ ఉండాలా? ఈరోజు ప్రజల ఆలోచన చేయండి. ఈరోజు ప్రజల ఆలోచన చేయాలి, ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి? ఈటల రాజేందర్ అయితే, మన ఈటల రాజేందర్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబాన్ని లేక ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీసే సత్తా శక్తి ఈరోజు ఈటల రాజేందర్కు ఉన్నదనే విషయం మీకు తెలుసు. నీతికి నిజాయితీకి ప్రతిరూపం ఏ ఒక్కరికి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా మంత్రిగా ఉన్నా అన్యాయం చేసిన దాఖలాలు లేవు. తనకైనా సహాయమే చేశాడు తప్ప ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి మన ఈటల రాజేందర్ కాదు. అజాత శత్రువు ఈటల రాజేందర్, ఒక మంచి మనసున్న వ్యక్తి, మంచి మనిషి, తనకున్న శక్తి మేరకు సహాయం చేయడమే తప్ప అన్యాయం చేసిన చరిత్ర ఈటల రాజేందర్ది కాదు. కానీ న్యాయం పక్కన ధర్మం పక్కన ఉంటాను, అందుకే ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు నీతికి అవినీతికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఎన్నికలు అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు హుజూరాబాద్ ప్రజానీకం యొక్క గుండె చప్పుడుకు కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. హుజూరాబాద్ ప్రజల గుండె చప్పుడు గెలవాలా, ముఖ్యమంత్రి కుటుంబం గెలవాలా ఈరోజు ఆలోచన చేయండి. హుజూరాబాద్ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. నేను హుజూరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, మీరు గెలుస్తారా కేసీఆర్ కుటుంబాన్ని గెలిపిస్తారా ఆలోచన చేయండి. మనం గెలవాలి అంటే మన ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ గెలవాలి. ఇటీవల ఒలింపిక్స్ జరిగినాయి, మీకు తెలుసులేదు, ఒలింపిక్స్ లో ఒకటి టోక్యోలో జపాన్లో ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్ లో మనకు ఒకటి బంగారు పథకం వచ్చింది.
అదే నీరజ్ చోప్రా అనే వ్యక్తి మన మన భారతమాత ముద్దుబిడ్డ మన దేశానికి బంగారు పతకం ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు ఆయన ఈట జావెలిన్ త్రో అంటే ఈట ఈట విసిరితే ఎంత దూరం విసిరితే వాళ్ళకు ఎక్కువ దూరం విసిరేటువంటి వాళ్ళకు బంగారు పతకం వస్తుంది ఆయన ఇటివల మనకు నీరజ్ చోప్రా అత్యద్భుతంగా ప్రపంచంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో ప్రదర్శించి ఈట విరిసి వేసి బంగారు పతకం తెచ్చారు కాబట్టి మీరు కూడా ఈటల రాజేందర్కి శక్తిని ఇస్తే 30వ తేదీన పోలింగ్ అవుతే 2వ తేదీన హుజరాబాద్ గడ్డ నుంచి మన ఈటల రాజేందర్ ఈట వదలాల అసెంబ్లీ పైకి ఈట వదలాల అసెంబ్లీ పైకి ఈట వదలాలి కేసీఆర్ కుటుంబ నియంత్రిత పాలన పట్ల ఆ ఈట శక్తి ఈట వేసే శక్తి మీరందరూ ఈటల రాజేందర్కి ఇస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేసీఆర్ నియంత్రిత పాలన మీద కేసీఆర్ కుటుంబ పాలన మీద ఈట వదులుతాడు మన తెలంగాణ ప్రజల తరఫున బంగారు పతకాన్ని సాధిస్తాడు ఆ శక్తి మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఈ రోజు కేసీఆర్ కర్తమే హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ నోడించడం హుజూరాబాద్ లో బీజేపీ నోడించడం ఇక నాకు కాదు నాకు ఉన్నటువంటిది ఒకటే ఒకటి ఈ రోజు మిమ్మల్ని నమ్ముకోలేన ఈటల రాజేందర్ గాని భారతీయ జనతా పార్టీ గాని మేము మిమ్మల్ని నమ్ముకున్నాం ఈటల రాజేందర్ చేసిన కష్టాన్ని నమ్ముకున్నాం ఈటల రాజేందర్ గత అనేక సంవత్సరాలుగా చేసినటువంటి సేవలను నమ్ముకున్నాం ఈటల రాజేందర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకున్నాం ఈటల రాజేందర్ యొక్క నీతి నిజాయితీని నమ్ముకున్నాం ఈటల రాజేందర్ యొక్క మంచితనాన్ని మేము నమ్ముకున్నాం కానీ కేసీఆర్ దీని మీద నమ్మకం లేదు మీ మీద నమ్మకం లేదు ఆయన చేసిన పనుల మీద నమ్మకం లేదు ఆయన దేని మీద నమ్మకంతో పోటీ చేస్తున్నాడు తెలుసా డబ్బుల మీద నమ్మకంతో పోటీ చేస్తాడు ఏమంటున్నాడు కిషన్ రెడ్డి మీరు మాట్లాడండి వెనుక నుంచి మా వాళ్ళు వస్తారు మా ఎమ్మెల్యేలు వస్తారు మా మంత్రులు వస్తారు ఇంటింటికి డబ్బులు పంచుతాం ఓట్లు వేయించుకుంటాం మేము గెలుస్తాం నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా డబ్బులే గెలుస్తాయి అనుకుంటున్నాడు ఈరోజు రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు అందరినీ బేరం వేసుకుంటున్నారు ఆ సర్పంచ్కి ఇన్ని లక్షలు ఈ సర్పంచ్కి ఇన్ని లక్షలు ఈయనకి ఇన్ని కోట్లు ఎంపీటీసీకింత జడ్పీటీసీకింత రేట్లు పెట్టుకుంటున్నారు అంగట్లో గొర్రెలను ఉన్నట్టు గొర్రెలు కూడా ఒకవేళ వాడని కొనుక్కపోతుంటే కొండొందుకు పోవు ఆ పెంచి పెద్ద చేసినటువంటి ఓనర్ దిక్కే గొర్రెలు ఉంటాయి కసాయానికి పో గొర్రెలు కూడా అంతకంటే అద్వాన్నంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తాం అంతకంటే అద్వాన్నంగా మనమే హుజూరం ప్రజలం గొర్రెలం కాదని నిరూపించాం గొర్రె పిల్లలం కాదు మేము అంగట్లో అమ్ముడుపోయే బొమ్మలం కాదు మేము మేము హుజూరాబాద్ సంబంధించినటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి పులి బిడ్డలము అని నిరూపించాలని నాకు సంతోషం ఏంటంటే నేను 3-4 రోజుల నుంచి తిరుగుతున్నాను ఎక్కడ వెళ్ళినా కూడా హుజూరాబాద్ ఆడబిడ్డను హుజూరాబాద్ తల్లులు హుజూరాబాద్ చెల్లెళ్ళు హుజూరాబాద్ సంబంధించినటువంటి మాతృమూర్తులు అందరికంటే ముందు వాళ్ళు వస్తున్నారు అన్నా ఈటల రాజేందర్ వెనుక మేమున్నాము ఈ కేసీఆర్ ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈటల రాజేందర్ కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటామన్నా నువ్వేం భయపడకంటూ ఆడబిడ్డలు ముందుకు వస్తున్నటువంటి చరిత్ర ఈ హుజూరాబాద్ లో మనకు అనిపిస్తుంది అందుకే నేను మేము కోరుతాను డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళు ఎమ్మెల్యేలు మందు బాటలు పంపచ్చు లారీ లారీలు దిగుతున్నాయి మందు బాటలు ఇంటింటికి ఇస్తాడట నిన్న ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము ఇంటికి 2 కోళ్ళు ఇస్తాం 2 కోళ్ళు ఇస్తాడట ఆయన మేము ఎప్పుడు కోళ్ళు చూడలే మనం ఎప్పుడు డబ్బులు చూడలే మనం ఎప్పుడు ఏం చూడలే వాళ్ళు ఎప్పుడు ఇస్తారా తీసుకొని ఓటేస్తామా మనం ఎదురు చూస్తున్నామా చెప్పండి
ఆయన కొల్ల కోసం ఎదురు చూస్తున్నామా? కేసీఆర్ కుటుంబ సభ్యులు కొల్ల కోసుకొని తినమన్నారు ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఇన్ని రోజులు అదే కదా చేశారు మీరు, ఇప్పుడు కూడా తినండి. మాకేముద్దు, మాకేదో దేవుడు మాకు ఇచ్చింది మేము తింటాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చింది ఒకటి. ఈరోజు చరిత్ర తిరగరాసేటువంటి ఆయుధం అది, మన జీవితాలు మంచి చేసుకునేటువంటి ఆయుధం, పవిత్రమైనటువంటి ఆయుధం అదే ఓటు హక్కు. ఆ ఓటు ద్వారా ఈ చరిత్రలో అనేక రకాలుగా మార్పులు వచ్చినాయి, విప్లవాలు వచ్చినాయి, మన దేశంలో కాదు ప్రపంచంలో కూడా. ఒక నిశ్శబ్ద విప్లవము ఈ ఓటు హక్కు, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతుంది. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, మీకు తెలుసు బ్యాంకుల ద్వారా అప్పులు వస్తాయి పొదుపు సంఘాలు. ఆ బ్యాంకులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా మీకు అందరు కూడా ఈరోజు అప్పులు వస్తా ఉన్నారు. 7 సంవత్సరాలుగా పావులా వడ్డీ వేయలే మీ అకౌంట్లలో. తెలంగాణ ఎక్కడేయలేదు, కేసీఆర్ ఎక్కడేయలే, 7 సంవత్సరాలుగా పావులా వడ్డీ వేయలేదు. కానీ గత 15 రోజులుగా మీకు పావులా వడ్డీ వచ్చింది. ఎవరి కారణంగా వచ్చింది? ఈటల రాజేందర్ కారణంగానే మీకు పావులా బ్యాంకులు. ఈరోజు దళిత బంధు పథకం వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది? ఈటల రాజేందర్ కారణంగానే దళిత బంధు వచ్చింది. ఈటల రాజేందర్ అనే వ్యక్తి లేకపోతే, హుజూరాబాద్ ఎన్నికలు లేకపోతే, ప్రజల ఐక్యత లేకపోతే తెలంగాణలో దళిత బంధు వచ్చేది కాదు, దళితుల మీద ప్రేమతో రాలేదు. ఇక్కడ టీఆర్ఎస్ గెలవాలనేటువంటి దానితోటే దళిత బంధు వచ్చింది తప్ప దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాల. దళిత బంధు వచ్చింది అంటే ఈటల రాజేందరే కారణము. దళితులందరూ కూడా ఈరోజు ఎవరి ఫోటో పెట్టుకొని ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి అండగా నిలబడాలంటే ఈటల రాజేందర్కే దళిత బిడ్డలందరూ కూడా అండగా నిలబడాలి. దళిత బంధు పథకానికి ఈటల రాజేందర్ పేరు పెట్టాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు ఈ గ్రామంలో మనరేగా పనులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు దొరుకుతాయి. ఎవరి ద్వారా? కేసీఆర్ కారణంగా కాదు, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కారణంగా ఈరోజు ఉపాధి హామీ పనులు దొరుకుతాయి. ఈ గ్రామంలో సర్పంచ్ని అడగండి, ఉన్నాడా సర్పంచ్? ఈ గ్రామంలో సర్పంచ్ని అడగండి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత టెన్షన్గా ఈ గ్రామానికి డబ్బులు ఇచ్చేది కేసీఆర్ కాదమ్మా, నరేంద్ర మోడీ గారు. ఈ గ్రామంలో రోడ్లు వేయడం కోసం కానీ, ఈ గ్రామంలో వీధి లైట్లకు సంబంధించి మెయింటెనెన్స్ చేయడం కోసం కానీ, ఈ గ్రామంలో వీధి లైట్ల కరెంటు బిల్లు కట్టడం కోసం కానీ, ఈ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కానీ, ఈ గ్రామంలో ఎల్ఈడి బయట్ల లైట్లకు కానీ డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు తప్ప కేసీఆర్ కాదు. ఈ గ్రామంలో హరితహారం కోసం డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు. దేశవ్యాప్తంగా మనకు తెలుసు చాలా కుటుంబాలలో టాయిలెట్ ఉండేది కాదు. చాలా కుటుంబాలు తెల్లవారుజామున చీకటి పడక తెల్లవారక ముందే నా చెల్లెలు నా అక్కలు చెమ్ములు పట్టుకొని చెట్లను కొయి కాలకృత్యాలు తీర్చుకునేటువంటి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో దేశం ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా అందరి ఇళ్లలో కూడా టాయిలెట్లు నిర్మాణం చేసి ఆడబిడ్డల గౌరవాన్ని నిలబెట్టినటువంటి అన్న మన నరేంద్ర మోడీ అన్న. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమం తెచ్చాడు నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వచ్చింది ఇది, కానీ తెలంగాణలో రాకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకున్నారు. ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో అని ఆయుష్మాన్ భారత్ రాకుండా అడ్డుకున్నారు. నేను ఒకటే 2 విషయాలు మీకు చెప్తాను. టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడిగితే 2 అడగండి. ఒకటి, ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఎందుకు తెలంగాణలో అమలు చేయలేదో అడగండి. రెండు, మా ఆయుష్మాన్ భారత్ కార్డు సంవత్సరానికి 5 లక్షల రూపాయల యొక్క ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, కేర్ హాస్పిటల్ కావచ్చు, బొంబాయి కానీ చెన్నై కానీ ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కార్డు తీసుకొని బాజాప్తా ఏ పెద్ద హాస్పిటల్కైనా వెళ్ళి మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అన్ని రకాలుగా వైద్యం పొందేటువంటి కార్డు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ రాకుండా ఎందుకు అడ్డుకున్నారో అడగాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక పెద్ద కుటుంబమైనటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నరేంద్ర మోడీ గారు పోటీ చేస్తున్నారు. ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ మనది కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, 30వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరుండాలి, మీకు కుటుంబ పాలన ఉండాలా, నియంత్రిత పాలన ఉండాలా, లేక ప్రజాస్వామ్య పాలన ఉండాలా, ప్రజల పాలన ఉండాలా తెలుసుకొని మీరందరూ కూడా మన బిడ్డ ఈటల రాజేందర్కు ఆశీర్వదించి అండగా నిలబడి కమలం పువ్వు గుర్తు మీద ఓటు ముద్ర వేసి ఈటల రాజేందర్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే చాలా మంది అంటలేరు, దీనికి పోటీగా ఇక్కడ ఎలక్షన్ అవుతుంటే దీనికి పోటీగా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు ఎవరు, కేసీఆర్ ఇక్కడ ఎలక్షన్ అయితే ఇక్కడ పెట్టాలి, మేము వచ్చాం కదా ఆయన కూడా ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టాలి, ఇక్కడ పెట్టే ధైర్యం లేదు, ఇక్కడ పెట్టకుండా హైదరాబాద్ లో పెట్టింది పెద్ద మీటింగ్, ఇప్పుడు అయిపోయి ఉంటుంది ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఉంటాడు, తిని మంచిగా సలరాగి ఏం చేసి ఉంటాడు అట్లా సలరాగి. కాబట్టి ఆయన ఇప్పుడు పండుకొని ఉంటాడేమో, ఆయన నిద్ర లేవాలి ఇప్పుడు, అట్ట నినాదం ఇవ్వాలి. కమలం పువ్వు గుర్తుకే పిడికిలు బిగించాల, మన హుజూరాబాద్ గడ్డవి ఈటల రాజేందర్ అడ్డ ఇది, బీజేపీ కమలం పువ్వు జెండా ఇది, పిడికిలు బిగించి చెప్పాల కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారత్ మాతాకి ఈటల రాజేందర్ కే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన గుర్తు పువ్వు గుర్తు, మన గుర్తు మన గుర్తు, భారత్ మాతాకి